సింపతి పెరిగింది అనిపించింది అనుకోండి, పొత్తికి అలౌ చేస్తుంది. అప్పుడు అందుకోసం ముందుగానే అప్పుడు పట్టించుకోదు. ఇప్పుడు నిన్న కుమారస్వామి వాళ్ళతో పెట్టుకోవాలి పొత్తు, అంతకుముందు అవినీతి అని చెప్పింది బీజేపీ. అయితే కాకపోతే ఈ అరెస్టుల దాకా వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళది ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అవినీతి అని ఆరోపించింది, కానీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. కులా కుటుంబ ప్రాంతీయ అవినీతి అన్ని గెలిపింది, దాంతో పొత్తు పెట్టుకుంది. దీంతోనే పొత్తు పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారా సపోర్ట్ చేసి, లేదంటే ఒక టైంలో ఆయన పరువు ఆయన పోగొట్టుకున్నారా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ని, ఆయన చేసిన హడావుడిని పెద్దగా ఎవరో పట్టించుకోలేదు, మీడియా కూడా దాన్ని పెద్దగా హైలైట్ చేయలేదు, సొంత మీడియా టీడీపీ సొంత మీడియా అనుకున్న పత్రికలు పెద్దగా హైలైట్ చేయలేదు, పరువు పోగొట్టుకున్నారా. అంటే దీంట్లో కోణం అండి, పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మూడు రకాలైనటువంటి సపోర్టింగ్ ఉండేది. ఒకటి తటస్థులు, ఎడ్యుకేటెడ్, వాళ్ళు పవన్ని ఆ తటస్థుడి కింద చూడటం మానేశారు, అది ఎప్పుడూ పోయింది. రెండవ వర్గం ఎడ్యుకేటెడ్, ప్రత్యామ్నాయం కావాలని కోరుకునేవాళ్ళు, అందులో నాబోటోడిని కూడా ప్రత్యామ్నాయం ఉండాలి ఆయన. ఎప్పుడైతే ఆయన ప్రత్యామ్నాయ రాజకీయం కాకుండా వీళ్ళిద్దరిలో ఏదో ఒక పార్టీ వైపుకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అందులో లేదు విశ్వాసం. ఆయన దేని గురించి ఆయన్ని అభిమానించింది లేకపోతే గౌరవించింది, ప్రత్యామ్నాయ రాజకీయం తెస్తున్నాడు, కులాలకు అతీతమైన రాజకీయం అంటున్నాడు, ప్లస్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాడు, లేదు కొంత డబ్బులు ఖర్చుల వరకే పెట్టుకోమంటున్నాడు కాబట్టి అక్కడ వరకు కూడా యాక్సెప్టెడ్. కానీ తెలుగుదేశాన్ని సమర్థిస్తూ, కుల రాజకీయాన్ని సమర్థిస్తూ